హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రష్యా భారత్తో ఎలాంటి మిత్రత్వాన్ని నేర్పుతోంది ఎందుకంటే ఈ మధ్య సమీకరణాలన్నీ మారిపోయాయి ఎఫ్జిఎఫ్ఏ ప్రాజెక్ట్ నుంచి భారత్ వై తొలగింది అప్పుడు రష్యా కొంత బాధపడింది ఎందుకంటే కారణాలు భారత్ చెప్పినప్పటికీ రష్యా తన ప్రాజెక్ట్స్ని భారత్కి ఇవ్వడానికి ఎంతో వీళ్ళుతోంది ఎఫ్జిఎఫ్ఏ ప్రాజెక్ట్ విషయంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని రష్యా ఒప్పుకోలేదు మరోవైపు డిజైన్ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానే కాదు అందుకే ఎఫ్జిఎఫ్ఏని డ్రాప్ చేసింది భారత్ ఈ నేపథ్యంలో రష్యా మళ్ళీ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ని అప్డేటెడ్ వర్షన్ని ఇస్తాము అనంది అయినా భారత్ ఒప్పుకోలేదు ఎందుకంటే దానికి ఇప్పుడున్న డీల్కి పెద్ద తేడా ఏమీ లేదు కాకపోతే రాబోయే రోజుల్లో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ని రష్యా వద్ద నుంచి కొనాలేమో అన్న ఆలోచన మాత్రం భారత్ ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే టర్కీ కూడా ప్రస్తుతానికి ఈ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ని రష్యా నుంచి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తోంది దీనికి మరో కారణం ఉంది అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను టర్కీకి ఇవ్వడంలో పూర్తిగా బ్రేక్ చేసేసింది ఆ ప్రాజెక్ట్ని అందుకని టర్కీ ఇప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి రష్యాకు దగ్గరవుతూ సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్లను కొనే ప్రయత్నం చేస్తోంది అయితే భారత్ కూడా సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ క్రాఫ్ట్స్ని కొనాలి అంటే మాత్రం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉండి తీరాల్సిందే అయితే రష్యా మాత్రం భారత్కి అప్పచెప్పాలి అనుకుంటుంది కాకపోతే భారత్ మాత్రం ఏఎంసీఏ ప్రాజెక్ట్ మీద బిజీగా ఉంది ఇదొక సింగిల్ సీటర్ ట్వెన్ ఇంజిన్ ఆల్ వెదర్ మల్టీ రోల్ స్టిహెల్త్ జెట్ ఇంజిన్ సో దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది కాబట్టి సుఖోయ్ ఫిఫ్టీ సెవెన్ లాంటి అవుట్డేటెడ్ వర్షన్స్ని రష్యా వద్ద కొనాలని ఏమాత్రం అనుకోవట్లేదు మరోవైపు మోదీ సర్కార్ కూడా ఈ నిర్ణయమే తీసుకుంది అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో ఎఫ్జిఎఫ్ఏ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావడం కొంత రష్యాకి బాధ కనిపించినా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో భారత్ యొక్క మార్కెట్ ప్లేస్ని క్యాప్చర్ చేసుకోవాలి అని రష్యా ఉబ్బిళ్ళూరుతోంది మరోవైపు ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి ఫైటర్ జెట్స్ని అమెరికా భారత్కి ఇవ్వాలని ఎప్పుడూ రెడీగా ఉంది ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకంటే రష్యా మన చిన్ననాటి స్నేహం కల దేశం మరోవైపు అమెరికా ఈ మధ్య కాలంలో గొప్ప స్నేహం చాచిన దేశం ఈ రకంగా రెండిటి స్నేహ హస్తాలు మనం జాగ్రత్తగా పదిలపరచుకోవాలి కాబట్టి ఒకవైపే పూర్తిగా స్లాంట్ అవ్వకుండా రెండు దేశాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటూ వాటి వల్ల భారత్కి ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఆలోచించుకుంటూ ముందుకు కదలాల్సిన పరిస్థితి ఖచ్చితంగా భారత్ చేతిలో ఉంది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయాలలో మరోవైపు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విషయాల్లో కూడా రాజీ పడకుండానే మరోవైపు రెండు దేశాలను సంతృప్తిపరుస్తూ కనుక ముందుకు వెళితే రేపటి రోజున చైనాకి పాకిస్తాన్కి విరుద్ధంగా అమెరికా అండ్ రష్యా రెండు మన మిత్ర దేశాలుగా ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి